నల్గొండ జిల్లా శివన్నగూడ రైతు సేవా సహకార సంఘం వారు కొనుగోలు చేసిన వడ్ల వరి ధాన్యం మీద రైతులకు జరిగిన అన్యాయం పైన జిల్లా అధికారులు విచారణ జరిపి అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరిగూడ మండలంలో ఉన్న రెండు రైతు సేవా సహకార సంఘాలలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు విషయంలో అవినీతి అక్రమాలు జరిగి ధాన్యం అమ్మి ఇప్పటికీ 30 రోజులు గడుస్తున్నా కూడా వారికి రసీదు ఇవ్వలేదు. కొదబక్షిపల్లి గ్రామానికి చెందిన ఒక రైతుకి 174 బస్తాల ధాన్యం అమ్మగా 152 బస్తాలకు మాత్రమే డబ్బులు బ్యాంకులో జమ కావడం జరిగింది. ఇదేంటని రైతు అడగగా 30 రోజుల నుండి సమాధానం దాటవేస్తున్నారు. కావున రైతుల వద్ద అక్రమంగా తూకం పేరుతో కటింగ్ చేసిన 3 పూట్ల వడ్లను వాటికి సంబంధించిన డబ్బులను వెంటనే రైతు ఖాతాలో జమ చేయాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఐ పార్టీ మర్రిగూడ నాయకులు, సిపిఐ జిల్లా యూత్ అధ్యక్షులు బుడిద సురేష్, మండల పార్టీ కార్యదర్శి ఈదుల భిక్షం, నాయకులు కొనిరెడ్డి గిరి వారితో పాటు రైతులు ఉన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా మేము ఏం చేసింది కాదది, మేము ఎవరం చేయలేదు. ఇప్పుడు మీరు అండి, కమిటీ ఉంది, దానికి కమిటీ కాదు ప్రధాని, దీనికి గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఒక సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ ఏమో తీసుకుంటూ కొనుగోలు చేసి రిసిప్ట్ ఇచ్చే బాస్తా మీ మీద పెడతాం. కమిటీ ఏముంటుంది, కమిటీ తీర్మానం చేస్తాం. కమిటీ లేదు, మంచి ధరలు రైతులకు మంచి చేయమని తీర్మానం చేస్తాం కమిటీ. లేకపోతే రసీదులు మీరు తూకం వేసిన తర్వాత ఎన్ని చేయాలి అనేది మీకు ఇచ్చే బాధ్యత ఉందా లేదా? ఎప్పుడు ఉత్తర చేసిన రైతులు అమ్ముతారు ఏంటని చెప్పరాదు. అది లేదు అంటారు, పరిస్థితి ఏంటి ఇచ్చి కొనుగోలు చేసినప్పుడు 170 క్వింటాల వడ్లు 175 క్వింటాల ఇస్తే రిసిప్ట్ ఇవ్వకపోతే మన పరిస్థితి ఇప్పుడు ఆయన గుట్టు పడ్డాయి 178 మాకు పడలేదు తెలియదండి. ఆయన ఇచ్చిన దానికి ఏం చూస్తుంది